సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళకి ఒక ఇరా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది. డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, యాక్టర్లకు కానీ, టెక్నీషియన్స్ కానీ అలల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటామండి. సక్సెస్ తీసినంతసేపు పేరుంటుంది. ప్రతి సక్సెస్లో కొంతమందికి బాగా ఉంటుంది, కొంతమందికి బాగా ఉండదు. కానీ గత 50 అరవై సంవత్సరాలుగా ఎవరు ఏ సినిమా తీసినా, ఎలాంటి సినిమా తీసినా ప్రతి సక్సెస్లోనూ భాగం ఉంది ప్రసాద్ గ్రూప్ కండి. ఎల్వి ప్రసాద్ గారు స్థాపించిన సంస్థలు, ల్యాబొరేటరీస్ కానీ, రికార్డింగ్ థియేటర్స్ కానీ, ఎయిటింగ్ రూమ్స్ కానీ, ఫిల్మ్ యూనిట్స్ కానీ, అంటే ఎల్వి ప్రసాద్ గారి సంస్థలకు సంబంధించిన దేంట్లోనైనా కూడా సంబంధం లేకుండా సినిమా బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. ఏదో పని కోసం వెళ్లాల్సిందే, ఒక రికార్డింగ్ థియేటర్కో, ఎయిటింగ్ రూమ్కో, ఫిల్మ్ ల్యాబొరేటరీకో, షూటింగ్కో, ఫిల్మ్ యూనిట్కో, విజువల్ ఎఫెక్ట్స్కో, ఏదో దానికి వెళ్ళి తీరాల్సిందే. సో గత 50 సంవత్సరాలకు వచ్చిన ప్రతి సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెనుక ప్రసాద్ గ్రూప్ ఉందండి. దట్ ఈస్ నాట్ అ స్మాల్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడే నేను వచ్చినప్పుడు రమేష్ ప్రసాద్ గారు లోపలికి తీసుకెళ్లారండి ఫిల్మ్ ల్యాబొరేటరీలోకి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇట్ వాజ్ లైక్ ల్యాబ్లోకి అడుగు పెట్టడం అంటే అది యూ హ్యావ్ టు బి సమ్వన్. ఒక లెవెల్కి వెళ్తే కానీ లోపలికి అడుగు పెట్టడానికి లేదండి. చాలా క్లీన్గా మెయింటైన్ చేసేవారు, చాలా సిస్టమాటిక్గా ఉండేవారు. ఎవరిని పెడతాడు లోపలికి రానిచ్చేవారు కాదు. ఎంత పెద్దోళ్ళు వచ్చినా సరే ల్యాబొరేటరీ లోపలికి వెళ్ళాలంటే షూ ఇప్పి లోపలికి వెళ్ళాల్సిందే. గుడ్లాగే, గుడ్లోకి షూస్ వేసుకొని ఎలా వెళ్ళలేమో ప్రసాద్ ల్యాబ్లో కూడా షూస్ వేసుకొని లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి. అంత సిస్టమాటిక్గా, అంత ఇదిగా ఉండేవారు. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇట్. జస్ట్ ఎల్వి ప్రసాద్ గారు చేసిందే కాదు, తర్వాత రమేష్ ప్రసాద్ గారు కానీ, తర్వాత సాయి ప్రసాద్ గారు కానీ, హోప్ఫుల్లీ అభిషేక్ అండ్ అఖిల్ యూ విల్ ఫాలో ద ట్రెడిషన్, అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్. ఏదైతే మొదలు పెట్టారో అది కంటిన్యూ చేస్తూ వచ్చారండి. అండ్ దేర్ పంచాంట్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టెక్నాలజీస్. ఏదైనా కొత్త టెక్నాలజీ తీసుకురావాలి, అది కొత్త ఫిల్మ్ మేకర్స్కి ఉపయోగపడుతుంది అంటే దాని మీద ఎంత డబ్బు వస్తుంది, దాని మీద మనకి వర్కౌట్ అవుద్దా లేదా అని ఆలోచించారండి. మా బాహుబలి సినిమాకి అట్మాస్లో మిక్సింగ్ చేయాలి. నాకేమో ఇక్కడ లేదండి, హైదరాబాద్లో అట్మాస్ మిక్సింగ్ లేదు, బాంబేలు చేయాలి. బాంబేలు చేయాలంటే నాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ మిగతా అన్నీ ఎక్కడ జరుగుతాయి, అది మాత్రం అక్కడ జరగడం చాలా అటు ఇటు తిరగడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడే అట్మాస్ మిక్సింగ్ ఉంటే బాగుంటుందని రమేష్ ప్రసాద్ గారు అడిగినప్పుడు ఇమీడియట్గా ద మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇమీడియట్గా తీసుకొచ్చి 2 మంత్స్లో తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారండి ఇక్కడ. నో, ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ ఇట్. దే డోంట్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. బట్ కొత్త టెక్నాలజీ వచ్చింది అంటే ఫర్ ఫిల్మ్ మేకర్స్ ఇట్ నీడ్స్ టు బీ దేర్. దట్ ఈస్ బీన్ ద మోట్ ఆఫ్ ప్రసాద్ గ్రూప్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్ ఫర్ ద సపోర్ట్ యూ హ్యావ్ బీన్ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నమస్తే.